సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. హర్యానా రిజల్ట్ లో మీరు గమనించినట్టయితే అండి, వాళ్ళు అక్కడ 7 గ్యారంటీస్ అనుకుంటా ఇచ్చింది. ఇక్కడ రెండు చోట్ల ఏది మన కర్ణాటక తెలంగాణ ఈ రెండు చోట్ల ఫెయిల్ అయింది అనే ఒక భావన అనుకుంటా, అక్కడ జనాల్లో వ్యతిరేకత ఆ గోడ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆంధ్రకి ముడి పెడుతున్నారండి కొంతమంది విశ్లేషకులు. రేపు జరగబోయేది కూడా ఇదే వస్తుంది, ఎందుకంటే సూపర్ సిక్స్ అనేది కూడా రేపు ఫెయిల్యూర్ సబ్జెక్టే అనే దానికి ముడి పెడుతున్నారు. ఇప్పుడు హర్యానా రిజల్ట్ మనకు కనపడుతుంది దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఒకటండి, సూపర్ సిక్స్ మూలానే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచింది అనే దాన్నే నేను కొట్టేస్తున్నాను. ఓకే, నీకు తెలుసు మొదటి నుంచి అంటున్నారు మీరు అదే. ఎందుకంటే సూపర్ సిక్స్ అనేటువంటిది సంక్షేమ కార్యక్రమాలు అంతే కదా, వాళ్ళందరికి ఇచ్చే తాయిలాలు. అవును, సరే తాయిలాలు తీసుకొని దానికే ఓటేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% రాకూడదు. సో జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మీ వైపు వచ్చింది కేవలం 10% మంది. ఈ 10% మంది ఎవరు? అభివృద్ధి కోరుకున్నోళ్ళు, ఉద్యోగాలు కోరుకున్నోళ్ళు, రోడ్లు కోరుకున్నోళ్ళు, ఉపాధి కోరుకున్నటువంటి వాళ్ళు, ఈ బూతులు తిడతా ఉంటే సహించలేనటువంటి న్యూట్రల్ ఓటర్స్, వీళ్ళే వచ్చారు. ఓకే, వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు. చాలు. ఓకే, ఈ 40% మంది మీరు ఏం చేసినా మీ వైపు రారు. ఈ సూపర్ సిక్స్ ఇచ్చినా రారు. ఇచ్చినా రారు. ఓకే, అన్లెస్ వాళ్ళల్లో ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం లాగా ఉండి హిందువులు ఎవరన్నా ఉంటే 10% 15% ఆయన వైపు ఉన్నాళ్ళు, వాళ్ళు కూడా అనుకోని ఇటు వస్తే తప్పితే ఓకే పథకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది పడిపోయింది వాళ్ళల్లో. సో సూపర్ సిక్స్ మూలానే గెలిచారు అనేటువంటి దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఓకే, ఇక ఇక్కడ అంటారా తెలంగాణలో, తెలంగాణలో వేరు. రైతు రుణమాఫీ అన్నారు, తర్వాత ఫ్రీ బస్సు, ఈ రకరకాలన్నీ ఏంటంటే కేసీఆర్ గారిని చూసిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర ఇవేమి లేవు, దళిత బంధు ఒకటో అరా ఇవే. సో ఒకసారి మార్పు, రెండుసార్లు చూసాం కదా అని ఒక మార్పు కోరుకున్నారు. కర్ణాటక అనేటువంటిది ఏంటంటే దట్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. కర్ణాటక రాజకీయం అనేటువంటిది ఏ రోజు 5 సంవత్సరాలు స్టాండర్డ్గా గవర్నమెంట్ నిలబడుతుంది అనేటువంటి భరోసా లేనటువంటి ప్రభుత్వం, ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ. కాబట్టి అక్కడ పరిస్థితులు భిన్నమైనవి ఎక్కడ హర్యానాలో. ఓకే, ఓకే, మనం ఒక రాజకీయ విశ్లేషకుడిగా మనం పరిశీలించాలి అంటే ఏంటంటే పంజాబ్ ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి పంజాబ్, రెండు హర్యానా. ఈ రెండు కూడా ట్విన్ స్టేట్స్ లాగా ఉంటాయి మనకి. అలాంటి చోట ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ అధినేత కొన్ని నెలల పాటు దాదాపు జైల్లో ఉంది, మొన్నే మధ్య బయటకు వచ్చాడు. కాబట్టి వాళ్ళకి కలిసి పనిచేసే అంత సమయం కానీ శక్తి కానీ సరిపోలే. అదే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ హ్యాండ్ టు హ్యాండ్ పనిచేసి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. కానీ లోపాయకారిగా బీజేపీకి దీనికి కేజ్రీవాల్కి ఒప్పందం జరిగిన తర్వాతే బయటకు వచ్చారనేటువంటి ఒక మాట ఉంది. కాబట్టి హర్యానాలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదనేటువంటి ఈ ఫ్యాక్టర్ మీద అక్కడ దెబ్బ పడ్డది. మీరు మార్నింగ్ వచ్చిన ట్రెండ్స్ లో చూడండి, కాంగ్రెస్ వస్తున్న పైకి లేస్తుంది. అవును, వచ్చేసింది అన్నట్టు గంటకల్లా మారిపోయి. కాబట్టి అనేకమైన సమీకరణాలు హర్యానాలో ఉన్నాయి కాబట్టి అక్కడ రిజల్ట్ అనేటువంటిది భిన్నంగా వచ్చింది. దానికి వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి, లేకపోతే అదే మళ్ళీ ఇక్కడ 2029లో జరుగుతుంది అనేటువంటి దానికి ఏమాత్రం లాజిక్ లేని ఆర్గ్యుమెంట్.